ద లార్డ్ అండ్ బిఫోర్ యూ ఆల్సో. ఇది నా మొదటి దినము, నేను మీ ముందు నుంచోటానికి దేవ సన్నిధిలో నుంచోటానికి కూడా ఇదే నా మొదటి దినం. ఐఎమ్ నాట్ వర్త్ టు స్టాండ్ బిఫోర్ యూ, నేను మీ ఎదుట నిలబడటానికి ఎంత మాత్రం కూడా యోగ్యుని కాదు. బట్ గాడ్ బై ద గాడ్స్ గ్రేస్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ బిఫోర్ యూ, దేవుని కృప చేత నేను మీ ఎదుట నిలబడుచున్నాను. లెట్ అస్ టర్న్ టు ద బుక్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వైపు మనం మరలుదాం. పీటర్స్ ఫస్ట్ లెటర్ పేతురు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము 18 and 19 verses, 18-19 వచనములు. లెట్ అస్ ఆల్ రీడ్ టుగెదర్. అందరూ ఒక్కసారి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము 18 and 19 verses, 18-19 వచనం అందరూ కలిసి చదువుదాం. For as much as he knew that you were not redeemed with corruptible things, as silver and gold, from your vain conversation received by tradition from your fathers, but with the precious blood of Christ, as the lamb without blemish and without spot. Today, I want to talk to you about the precious blood of Christ Jesus. ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును గురించి మాట్లాడాలనుకుంటున్నాం. As we know that there is a power in the blood of Christ Jesus. మనందరికీ తెలుసు దేవు యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఎంతో శక్తి ఉన్నదని. What kind of power was that? ఆ శక్తి ఏమిటనేది? There is a power to save us. ఆ శక్తి మనల్ని రక్షించేదిగా ఉంటుంది. Power to wash our sins away. మన పాపములను కడిగేదిగా ఉంటుంది. Power to heal us. మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ పవర్ టు డెలివర్ us. మనల్ని విమోచించుటకు కూడా ఆ రక్తము శక్తివంతముగా ఉంది. As we can see in the Old Testament, మనము పాత నిబంధన గ్రంథములో మనం చూసినట్లయితే గనక, animals were sacrificed in order that people might be made right with God. దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కలంకంగా తీర్చబడటకు గొర్రె పిల్లలు ఆ పశువుల యొక్క రక్తాన్ని వాడేవారు. Sacrifices need to be made again and again. కానీ వారు పదే పదే ఆ అటువంటి ఆ రక్తాన్ని వాళ్ళ బలులుగా అర్పించేవారు. ఈవెన్ దో ద పీపుల్ ఆఫర్ ది సాక్రిఫైజెస్, కానీ వారు అటువంటి ఆచారబద్ధమైన వారు చేసినప్పటికీ కూడా, ద సిన్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫర్గివెన్, వారి పాపములు సంపూర్ణముగా కడగబడలేదు. ఆర్ ద సిన్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ వాష్డ్ అవే, వారి పాపములు సంపూర్ణముగా శుద్ధీకరించబడలేదు. బట్ ద సిన్స్ ఆర్ ఓన్లీ కవర్డ్ but the sins are only covered. కాని వారి పాపములు ఊరికే కప్పబడ్డాయి మాత్రమే. టుడే యు అండ్ ఐ నీడ్ నాట్ టు మేక్ ఎనీ సాక్రిఫైసెస్ టు క్లెన్స్ అవర్ సిన్స్. మనము ఇటువంటి బలులు మనం అర్పించవసరం లేదు మన పాపములను కడుగుకొనుటకు. బికాజ్ ద గాడ్ ద ఫాదర్ సెండ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ టు దిస్ వరల్డ్. మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు సిలువలో అటువంటి బలిని అర్పించవచ్చారు. జీసస్ క్రైస్ట్ మేడ్ హింసెల్ఫ్ యాజ్ ఎ లామ్ అండ్ సాక్రిఫైస్ ఇన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన మన కొరకు గొర్రె పిల్ల వలె సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిన రక్తం గార్చిన వాడిగా ఉన్నాడు. దట్ వన్ సాక్రిఫైస్ ఇస్ వన్స్ ఫర్ ఆల్ టైమ్. ఒక్కసారిగా ఆయన అందరి కొరకు ఒక్కసారిగా ఆయన బలైపోయారు. టుడే యు అండ్ ఐ నో నీడ్ టు మేక్ సాక్రిఫైసెస్ అగైన్ అండ్ అగైన్. మనము పదే పదే వారి వలె మనం పదే పదే మనము ఆ బలులు మనం అర్పించవసరం లేదు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద పర్ఫెక్ట్ ల్యాంబ్ ఆఫ్ ద గాడ్. ఆయన సంపూర్ణముగా గొర్రె పిల్లగా ఆయన సమస్తము చేసి ఉన్నాడు. అకార్డింగ్ టు హెబ్రూస్ చాప్టర్ 9 verses 22-27, ఎఫీసీలకు రాసిన పత్రిక హెబ్రూస్ చాప్టర్ 9 verses 22-27, హెబ్రూలు రాసిన పత్రిక 9వ అధ్యాయము చాప్టర్ 9 verses 22-27, 22-23 వచనము, 22-27, 22-27 వరకు. Here we can see that ఇక్కడ మనం చూసినట్లయితే, without shedding his blood there is no forgiveness. ఇక్కడ రక్తము కార్చనదే ఎటువంటి పవిత్రత అనేది లేదు. The only way for our salvation is the blood of Christ Jesus. మనకి రక్షణ అనేది ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే మనకి కలుగుతా వచ్చింది. Only this blood can protect us from the wrath which is to come. రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించబడేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఒక్కటే. The salvation is absolutely complete and eternal. ఆ రక్షణ అనేది మనకి నిత్యము సంపూర్ణమైనదిగా ఉన్నది. Today I want to talk to you about the few things about the blood of Christ Jesus. కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. The very first thing is through the blood of the Christ Jesus we get redemption. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనం విమోచించబడిన వారంగా ఉన్నాం. Ephesians chapter 1 and verse 7.
ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ కలిసి చదువుదాం. 1:7 దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దిస్ వర్స్ షోస్ దట్ ద పేమెంట్ జీసస్ మేడ్ ఫర్ us త్రూ హిస్ బ్లడ్. ఇక్కడ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చేసినటువంటి సంపూర్ణమైన కార్యాన్ని కనబడతా ఉంది. హియర్ పాల్ ఇస్ రిఫరింగ్ టు ద క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్ ఇస్ ద సఫిషియెంట్ పేమెంట్ ఫర్ ద సిన్స్ ఫర్ ఆల్ హూ బిలీవ్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో ఆయన యొక్క రక్తము ప్రతి ఒక్కరి పాపములను కడగబోటకు ఇది సరిపోయేదిగా ఉంది. వాట్ డి రిడెంప్షన్ కవర్? ఆ విమోచన దేని విషయాన్ని మమ్మల్ని కప్పేదిగా ఉంటుంది? ఇట్ పెయిడ్ us to release from the eternal penalty and earthly power of our sins. మనము ఈ లోకములో ఉన్న పాప యొక్క జీవితము నుంచే కాకుండా నిత్యత్వములో జరిగేటువంటి ఆ క్రయధనాన్ని కూడా చెల్లించేదిగా ఉంటుంది. దిస్ ఫ్రీడమ్ ఆర్ దిస్ రిడెంప్షన్ ఈజ్ నాట్ ఫ్రీలీ గివెన్. ఇటువంటి ఈ విమోచన ఇది ఉచితముగా మనకి పొందుకోలేదు. సిన్స్ ఇట్ కాస్ట్ జీసస్ క్రైస్ట్ ఇట్ కాస్ట్ జీసస్ క్రైస్ట్ వెరీ మచ్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంతో తన ప్రాణమునే తనకు అర్పించాల్సిన వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ ఫర్ ఎ బిలీవర్ దాని కారణము చేత నమ్ము వారందరికీ కూడా ద అల్టిమేట్ ప్రైజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పెయిడ్. నిత్యత్వంలో మనకి దాని కొరకైన బహుమానం మనం పొందుకునే వారంగా ఉందాం. దిస్ ఈస్ గ్రేస్ ది అబిలిటీ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క కృప మన ఎడల మనం దేవుని పిల్లలంగా మనకు కలిగినది. బికాస్ గాడ్ ప్రొవైడెడ్ ఫ్రీ వే ఫర్ us to know him by our faith. విశ్వాసము ద్వారా మనం ప్రభువుని ఎరుగుటకు మనకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇటువంటి మార్గం. వన్స్ అగైన్ వీఆర్ రిమైండెడ్ దట్ ద ఫర్గినెస్ ఆఫ్ అవర్ సిన్స్ ఈజ్ ఈజీలీ గివెన్ బై దిస్. ఈ రక్తము చేతనే మనము ఉచితముగా మన జీవితంలో క్షమాపణ అనేది మన జీవితంలో కలుగుతూ వచ్చింది. బట్ ఇట్ కాస్ట్ క్రైస్ట్ జీసస్ వెరీ మచ్ యాజ్ He sent his only begotten son to this world for us. కాని అది చెల్లించుట కొరకు పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణమునే బలించాల్సి వచ్చింది. There is no other way man can be saved ever. ఈ ఒక్క కారణమే తప్ప ఇంకా ఏ విషయాన్ని బట్టి కూడా మానవుడు వాటి నుంచి తప్పించబడలేడు. God created man in his own image and his own likeness. యేసుక్రీస్తు దేవుడు వ్యక్తిని తన స్వరూపచ్యములోనికి తయారు చేస్తా వచ్చాడు. The man enjoyed the fellowship with the God. దేవుడు దేవునితో మనుషుడు ఎంతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. And man walked and communed with the God in the cool of the evening. సాయంకాలం చల్లపూట దేవునితో ఒక మంచి సహవాసాన్ని మంచి యొక్క కలుగుతున్న ఒక స్నేహాన్ని భావాన్ని తను కలుగు దేవునితో కలిగిన వాడిగా ఉన్నాడు. But by the man's own foolish rebellion and disobedience, tanakunnatuvanti murkapu tirugubadu swabhavam cheta man became the servant of the cruel taskmaster. Atuvandu kruramainatuvanti lokasambandhamaina naadudu yokka banisattamuloniki tanu velipotha vachadu. Sorry, kshaminchali. Man disdained from the God our creator. దేవు నుంచి తను వేరైపోతా కూడా కనిపెడతా వచ్చాడు. And entrapped by the Satan. తను చేసిన దాన్ని బట్టి అక్కడ బంధించబడతా వచ్చాడు. For this, ఈ కారణము చేతనే we became slave to our sins. ప్రభువారు మనము వీటి కారణం చేత మనందరం కూడా పాపము విషయమై బానిసలుగా బ్రతుకుతున్నాం. We have eternal death by this. మనకి నిత్య మరణం అనేది మన కొరకు సిద్ధపరచి ఉన్నది. But God But God glorified his grace. దేవుడు తన కృపని మన ఎడల కనబరిచిన దాన్ని బట్టి by giving us the redemption by the blood of his son. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత మనకు విమోచించబడతా వచ్చాం. And this redemption consists of forgiveness. ఈ యొక్క విమోచన కారణము చేతనే మనము క్షమించబడతా వచ్చాం. And deliverance to our sin. వా మన పాపముల విషయమును కూడా మనము క్షమాపణ కలిగిన వారముగా ఉన్నాం. So
సో ద క్రైస్ట్ బ్లడ్ ఇస్ ద రిడెంప్షన్ ప్రైస్ పేడ్ ఫర్ అవర్ సాల్వేషన్ వీటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన పాపముల విషయమై విమోచించేదిగా ఉంది అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన మన ఎడల చూపిన మహాతరమైన కృపను బట్టి అండ్ హిస్ గ్రేస్ ఇస్ రిచ్ ఆర్ అబండెన్స్ ఇన్ బినెవోలెన్స్ మన ఎడల దేవుడు చూపించిన అధికమైన తన కృప చేతనే అండ్ ద సెకండ్ థింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇస్ ఫెలోషిప్ రెండవది యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని బట్టి మనకి సహవాసం అనేది ఉంటుంది ఫస్ట్ కొరింథియన్స్ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 1 అండ్ వర్స్ 9 మొదటిది 9వ వచనం లెట్ us all read together మొదటి అధ్యాయము 9వ వచనం మనము ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుని నమ్మదగిన వాడు If you want to fellowship with God, దేవునితో మనము సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలంటే గనక we must need two things in our life. మన జీవితంలో రెండు విషయాలు మన జీవితంలో ఉండాలి. The very first thing is walking with God. దేవునితో నడుచుట అనేది మొట్టమొదటిది. By the blood of the Christ Jesus, we entered into the fellowship with Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఒక సంబంధాన్ని కలిగి ఉంటాం. We can see in the Bible a man named Enoch who walked with God. మనము బైబిల్లో ఈనోకును చూస్తాము అనోకును చూస్తాము తను దేవుని అనోకు దేవునితో నడిచెను అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది ఇన్ వాట్ వే హీనోక్ వాక్డ్ విత్ గాడ్ ఎలాగా తను దేవునితో నడిచెను హీ డిడ్ నాట్ వాక్ ఇండిపెండెంట్ విత్ గాడ్ బట్ వాక్ ఇన్ డిపెండెన్స్ అపాన్ గాడ్ దేవునికి వేరుగా ఉండి తను నడవలేదు కానీ దేవుని మీద ఆధారపడుతూ దేవునితో నడిచెను హీ వాక్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద గాడ్ దేవుడు ఎటైతే వెళ్ళాడో అటే వైపుగా తను వెళ్తా వచ్చాడు అండ్ వాక్డ్ అట్ ద సేమ్ స్పీడ్ ఆ ఒకే యొక్క అనుగుణంగా నడుస్తూ వచ్చారు హీ లివ్డ్ ఇన్ ఏ కాన్షియస్ ప్రెజెన్స్ విత్ ద గాడ్ దేవునితో తనకున్నటువంటి ఆ ఏమంటాము కాన్షియస్ ప్రెజెన్స్ తనకున్నటువంటి మా ఏమంటాము గమనిక దేవునితో గమనికతో తను నడుస్తూ ఉన్నాడు ఇన్ సెంటర్ ఆఫ్ హిస్ విల్ తన చిత్తాను ద్వారా At what age Enoch started walking with God? ఏము తను ఈనోకు అనోకు తేనుతో నడవడానికి ఏము ఉంది తన జీవితంలో At what age? ఏ వయసులో తన నడుస్తూ వచ్చాడు Does anyone know? ఎవరికైనా తెలుసా At about 60 years of age Enoch started walking with God. At about 60 years of age. 60. 60 సంవత్సరాల ఆ ప్రాయంలో దేవునితో నడవటం అనేది అంతవరకు కూడా దేవుని నడుతాడు వస్తాడు హీ వాక్ మోర్ దాన్ 300 ఇయర్స్ అంటిల్ హిస్ ర్యాప్చర్ దేవుడు తను అనోకు వెత్తపడే అంతవరకు కూడా దేవునితో తను నడుస్తూనే ఉన్నాడు హీ టేకెన్ ఇన్ టు హెవెన్ బై గాడ్ దేవుని చేత తను ఎత్తపడే వాడిగా ఉన్నాడు పరలోకమునకు సో ఇఫ్ యు వాక్ లైక్ ఈనోక్ మనం కూడా అనోకు వలె నడిస్తే గనుక సో ఇఫ్ యు వాక్ So surely we will translate it into heaven. మనము కూడా సులభంగా పరలోక రాజ్యమునకు సులభంగా మనం ఎత్తుపోయే వారంగా ఉంటాం. The second thing is రెండవదిగా pleasing to God. దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉండటం. Let us turn Hebrews chapter 11 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతను ఎత్తుపోయిన కనుక అతడు కనబడలేదు ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు నో ద వే వి ఆర్ లివింగ్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్ మనము తెలుసుకోగలమా మనం జీవిస్తున్న జీవితము దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటుందని ఎస్ ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్ గాడ్ హ్యాస్ షోన్ అస్ ఫ్యూ థింగ్స్ that are pleasing to God. Manu avunu manam cheppochu devuni vakyamulo konni vishayalu manaki bayilu paristha unnai manamu devuniki ishtuduga unnamani. The first thing is Romans chapter 8 and verse 8. Romiliki rasina patrika chapter 8 and verse 8. 8వ అధ్యాయంలో akkada kanapadta undi. Romans it is all read together. Andaru kalisi chaudam. So then the hate and the flesh do not please God. ఒక్కసారి అందరూ కలిసి చదువుదాం కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు వి కెన్ ప్లీజ్ గాడ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ బార్న్ అగైన్
మనము దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునే వారు ఖచ్చితంగా మనం తిరిగి జన్మించిన వారై ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, మనం తిరిగి జన్మించబోతే గనక, ఇఫ్ యు డు నాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్ సేవియర్, యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే గనక, ఇఫ్ అవర్ సిన్స్ ఆర్ నాట్ completely washed away by the blood of Christ Jesus, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత సంపూర్ణముగా మీ పాపములను కడగబడకపోతే గనక, హౌ కెన్ వి ప్లీజ్ హిమ్, మనం ఎలాగా దేవునికి సంతోషంగా ఉంటాం? వాట్ ఆన్ ఎర్త్ అవర్ లైఫ్ ఇస్, వాట్ ఆన్ ఎర్త్ అవర్ లైఫ్ ఇస్, మనము ఈ లోకంలో జీవించిన జీవితానికి అర్థం ఏమిటి? ఇట్ ఈస్ లైక్ ఎ బబుల్ ఆన్ ద వాటర్, నీటి ఆవిరి వంటిది, బుడగవలే ఉంది. బీ లైక్ ఈనోక్, హానోకు వలె మనము కూడా జీవిద్దాం. Walk with God at very young age. యా యవన ప్రాయము నుంచే దేవునితో నడిచే అనుభవం కలిగిన వారిగా ఉందాం. Don't think that I am in the young age. What is the requirement for me to walk with God? నేను యవనస్తుని గనుక నాకేం అవసరమో, నేను దేవుని తనవలసిన అవసరమో నాకేం ఉన్నదని అనుకోకండి. There are so many youngsters in the Bible we can see. అనేక మంది యవనస్తులను వాక్యంలో బైబిల్లో మనం చూసాం. We can see Shadrach, Meshach, Abednego. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూసినాం. We can see Daniel. దానియేలును చూసినాం. We can see David. దావీదును చూడొచ్చు. We can see Joseph. యోసేపును చూడొచ్చు. In the New Testament we can see Timothy. కొత్త నిబంధన గ్రంథములో తిమోతును చూడొచ్చు. These are the young man who followed Jesus at their young age. యవన ప్రాయములో దేవుణ్ణి అనుసరించిన వారు వీరందరూ కూడా. And the very second thing is 2 Timothy chapter 2 and verse 4. రెండోదిగా 2 తిమోతి గ్రంథము 2 chapter 2 and verse 4. 2 రెండో అధ్యాయము 3వ 4వ వచనం. If you want to please God, సైనికుడైనా యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారము చిక్కుకొనడు. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, చిక్కుకొనడు. దేవుని సంతోష పెట్టాలంటే గనక, అవర్ లైఫ్ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ సిన్ఫుల్ అండ్ డౌట్ఫుల్ థింగ్స్. మనము ఈ లోక సంబంధమైన వాటి నుండి, అనవసరమైన వాటి నుంచి మనం వేరే వారంగా ఉండాలి. వాట్ డస్ సిన్ఫుల్ అండ్ డౌట్ఫుల్ థింగ్స్ మీన్? ఈ లోక సంబంధమైనవి, పాప లోకమ సంబంధమైనవి అంటే ఏంటి? వి కెన్ సీ ఇన్ ది జాన్ ఫస్ట్ జాన్ చాప్టర్ 2 అండ్ వర్స్ 16. మొదటి యోహాను గ్రంథం 1:16. దట్ ఇస్ ద లస్ట్ ఆఫ్ ఐస్, శరీరాశ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ, నేత్రాశ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవబుడ్డాంబము. If we have these things in our life, ee moodu ganaka mana jeevithalo gana kaligi unte, that means we are living in the holy nature. Manamu kachitham ga cheppochu manam ee loka sambandhamana vishayallo manam unnamani. If we want to please God, devuni santosha pettalanukunte ganaka, we must have to separate our lives from the sinful and the doubtful things. Ee loka sambandhamana vattu paapa sambandhamana vaati nunchi manamu vereina varunga undali. And the third thing is moodavudiga Romans chapter 12 and verse 1. Romiliki rasina patrika chapter 12 and verse 1. ఆ 12:1 వచ్చాను. I beseech you therefore brethren, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మల్ని ఆవరించినందున, holy acceptable unto God which is your reasonable service. And the third thing, if you want to please God, మనము దేవుని సంతోష పెట్టాలనుకుంటే గనక, we must offer ourselves holy as a living sacrifice. Manamu devuniki pavitramuganu manalu manu samarpinchukune varamuga undali. And the final thing is aakariga Colossians chapter 3 and verse 20. Colossians chapter 3 and verse 20. Colossians rasana patrika 3:13. 3:20. Colossians rasana patrika 3:20 adhyayam. Let us all read together. అందరూ కలిసి చదువుదాం. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఫర్ దిస్ ఈజ్ వెల్ ప్లీజింగ్ అంటు లార్డ్. పిల్లలారా, మీరు అన్ని విషయంలో మీ తల్లిదండ్రులను గురు. ద ఫైనల్ థింగ్ టు ప్లీజ్ టు గాడ్ ఈస్ ద ఫైనల్ థింగ్ టు ప్లీజ్ టు గాడ్ ఈస్ టు ఒబే హిమ్. ఆఖరిగా దేవుని సంతోష పెట్టేవారుగా ఉండాలంటే ఆయనకు విధేయత చూపించేవారుగా ఉండాలి. దిస్ ఫోర్ థింగ్స్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్ టు ప్లీజ్ గాడ్. ఈ నాలుగు విషయాలు మన జీవితాల్లో ఉండాలి మనం దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటే గనక. దిస్ థింగ్ షోస్ అస్ వాట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మేడ్ ఇన్ అవర్ లైఫ్. ఈ నాలుగు విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారానే ఇవన్నీ కూడా మన జీవితంలో కలిగేదిగా ఉంటుంది. మై లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్.
ఈ వాక్యమును దేవుడు దీవించును గాక.